అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఆజ్ జశ్న్ మిలాదున్నబి కా జల్సా కదరి షహర్ కే అందర్ బహుత్ హీ బడే పైమానే మే బుజుర్గో దోస్తో నౌజవానో సబ్ మిల్కర్ ఏక్ బహుత్ బడీ ర్యాలీ పీస్ ర్యాలీ కే నామ్ సే ఆజ్ యహాన్ పర్ బహుత్ బడే పైమానే మే జమా హోకర్ ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లం కే జో పైదా హువా దిన్ హై ఇస్ దిన్ కీ ముబారక్బాద్ ఏక్ మే ఏక్ సబ్ దే లేకర్ జో హిందుస్తాన్ కే అందర్ నహీ వరల్డ్ కే అందర్ జో ముసల్మాన్ హై సబ్కో మీలాదున్ నబీ కా ఆప్కా జో జల్సా చల్ రహా హై ఇస్మే సబ్ షిర్కత్ హో రహే హై. ప్రధానంగా ఈరోజు మొహమ్మద్ ప్రవక్త గారు పుట్టినరోజు. ఈ పుట్టినరోజు పురస్కరించుకొని కదీర్లో మీలాదున్ నబీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఒక ర్యాలీ నిర్వహించి ఇందులో గురువులు, మత గురువులు, హాఫీజులు, మౌల్వీలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క ర్యాలీలో మత సామరస్యానికి ప్రతీకగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ శాంతి ర్యాలీలో ఈ మిలాదున్ నబీ జల్సాలో పాల్గొని మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొనడం నిజంగా చాలా సంతోషదాయక విషయం, చాలా అభినందన విషయం. ఈరోజు మిలాదున్ నబీ కమిటీకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఈ ఆనవాయితీ దాదాపు 10-15-20 సంవత్సరాలుగా కదిరిలో మహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజున శాంతి ర్యాలీ చేయడం, దీనికి మిలాదున్ నబీ కమిటీ వారు ప్రత్యేకంగా ప్రతి ఒక్క సంవత్సరం వారు స్పోర్టివ్గా తీసుకొని ప్రతి ఒక్కరిని కలపడం, అదేవిధంగా 2 సంవత్సరాలుగా రక్తదాన శిబిరం చేయడం, ప్రతి ఒక్కరికి అందరికీ అన్నం పెట్టడం, ఇవన్నీ కార్యక్రమాలు ఈరోజు మీలాదున్ నబీ కమిటీ ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి మీలాదున్ నబీ కమిటీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మీలాదున్న శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం కింద కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఏదో విధంగా ఎన్నికల్లో ఏ ఇతర రాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు ఇబ్బంది పెట్టాలని ఒక ప్రధాన ఉద్దేశంతో ఒక అజెండా తీసుకొచ్చి యాక్ట్ తీసుకొచ్చి ఈరోజు ముస్లింల యొక్క ఆస్తులను లాక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇది కళలో కూడా ఊహించదు, ఇది జరగదు కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఆనాడు పెద్దలందరూ కూడా ఈ యొక్క వఫ్ ఎందుకు చేశారంటే మసీదులు, దర్గాలు ఏదైతే ఉన్నాయో దాని పర్యవేక్షణ కోసం, దానికి ఎవరి దగ్గర డబ్బులు పోయి అడుక్కోకుండా స్వతహాగా దానికి వచ్చే ఆదాయంతో ఈ మసీదులు, దర్గాలు ఇవన్నీ జరగాలని చెప్పి ఆ రోజు పెద్దలందరూ కూడా 1000 ఎకరాలు, 100,000 ఎకరాలు ఈరోజు దానం చేశారు. కాబట్టి ఈరోజు ఈ మసీదులు, మా దర్గాలన్నీ కూడా ఎవరి మీద ఆధారపడకుండా స్వచ్ఛందంగా జరుపుకునే పరిస్థితి ఈ భారతదేశంలో ఉంది. దీనికి బీజేపీ ప్రభుత్వం ఏదో విధంగా ఈ యొక్క ముస్లిం మైనారిటీకి సంబంధించిన వఫ్ భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని విరమించుకోవాలా, దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఈ యొక్క ఏదైతే ముస్లిం వక్ఫ్ బోర్డ్ యాక్ట్ ఉందో దాన్ని తిరస్కరించమని చెప్పి చెప్పారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దీంట్లో ఎక్కడ కూడా ఎవరు ఏ ప్రతి ఒక్కరు కూడా ముస్లిం మైనారిటీలకు అండగా ఉన్నారు. అన్ని పార్టీలు కూడా ఈరోజు ముస్లిం మైనారిటీల యొక్క వఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని కూడా వ్యతిరేకించారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా. కాబట్టి ఈ యొక్క చట్టం తక్షణమే ఉపశమనించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిమాండ్ చేస్తూ రాబో రోజుల్లో కూడా మీరు ఎక్కడ కూడా వఫ్ చట్టాన్ని సవరించేదానికి కానీ ఎక్కడ కానీ మీకు హక్కు లేదు. ఆ యొక్క హక్కు కేవలం ముస్లిం మైనారిటీ పెద్దలు, గురువులు ఆ రోజు చేసిన వఫ్ చట్టాన్ని మీకు సవరించే అర్హత కానీ హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరొకసారి ఈ కదిరి పుర ప్రజలు, కదిరి ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క మహత్ ప్రవక్త ర్యాలీలో పాల్గొని వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మీలాదున్నబీ శుభాకాంక్షలు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వ బరకాతుహు.